చైనాలోని వుహాన్లో ఈ కోవిడ్-19 మొట్టమొదటిసారిగా పుట్టడం, అక్కడ ప్రవలి, ఆ టైంలో పర్టికులర్ టైంలో జనవరిలో చైనాలో హాలిడేస్ ఉండడం వల్ల అక్కడి నుంచి విదేశస్తులందరూ కూడా ఆయా దేశాలకి వెళ్ళిపోవడం, అలా ఈ కోవిడ్-19 స్ప్రెడ్ అవ్వడం మనం చూసాం. కానీ చైనా ఎంతవరకు కుట్ర చేసింది, ఏం జరిగింది, వుహాన్ నుంచి బయటికి పోనటువంటి పరిస్థితి ఉండడం, జస్ట్ ఆ వుహాన్ దాని పక్కన ఉన్న చిన్న చిన్న ఊళ్ళని మాత్రమే లాక్డౌన్ చేయడం, చైనాలో ఇతర ప్రాంతాలకి అక్కడ వ్యాపించకపోవడం, ఇదంతా కూడా మనం చూసాం. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ వుహాన్లో దాదాపు 75,000 నుంచి 80,000 వరకు కేసులు రావడం, దాదాపు 75 రోజుల పైగా అక్కడ లాక్డౌన్ చేయడం కూడా మనం చూసాం. ఆ తర్వాత అన్ని దేశాలు కూడా లాక్డౌన్ చేశాయి. లాక్డౌన్ చేసిన తర్వాత వాళ్ళ న్యూజిలాండ్ లాంటి దేశాలు ఈ మధ్యనే గత 1-2 రోజులుగా లాక్డౌన్ ఎత్తేసుకుంటూ వస్తున్నాయి. వుహాన్లో కూడా లాక్డౌన్ ఎత్తేయడం జరిగింది. వాళ్ళ జనరల్గా వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు అక్కడ ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో ఇంకొక పరిణామం కూడా మనకి చైనాను చోటు చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదేంటంటే హార్బన్ అనేటటువంటి ఊరిలో మళ్ళీ లాక్డౌన్ని అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది చైనా గవర్నమెంట్. అక్కడ వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం ఏంటంటే దాదాపు 25 మంది అక్కడ ఒక మహిళ ద్వారా వాళ్ళందరికీ ఒక 25 మంది ద్వారా ఈ వ్యాప్తి జరిగిందని, కాబట్టి ఆ 25 మందిని కూడా క్వారంటైన్లోకి పంపించి వారికి సంబంధించిన ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ని క్వారంటైన్లోకి పంపించి ఆ నగరం మొత్తం కూడా లాక్ చేసామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే బేసిక్గా మళ్ళీ ఇక్కడ కూడా చైనా ఒక గేమ్ ఆడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆటోమేటిక్గా ఒక 25 మందికో ఒక 15 మందికో వ్యాధి కనుక వచ్చినట్లయితే ఆ ప్రాంతాన్ని లాక్డౌన్ చేస్తారు తప్ప టోటల్ సిటీ మొత్తాన్ని లాక్డౌన్ చేసే పరిస్థితి ఉండదు. కానీ దాదాపు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు ఒక 600 నుంచి 700 దాకా కూడా అక్కడ వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు సంబంధించిన విదేశాల నుంచి ఆ సిటీకి, ఆ హార్బన్ సిటీకి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది పాజిటివ్గా తేలడం, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా క్వారంటైన్ తరలించడం, అక్కడ కొంత ఫాస్ట్గా వ్యాప్తి చెందడం, తద్వారా కొన్ని ఎక్కువ కేసులు నమోదు కావడంతో టోటల్గా ఆ సిటీని మళ్ళీ ఇంకా బయటికి పోయి బీజింగ్ అటు సైడ్ ఈ వ్యాప్తి జరగకుండా టోటల్ సిటీనే లాక్డౌన్ చేసిన పరిస్థితి, ఒక విచిత్రమైన పరిస్థితి చైనాలో మళ్ళీ కనిపిస్తుంది. సో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. చైనాను చూస్తూ ఉంటే రాబోయే కాలంలో ఈ లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత భారతదేశానికి కూడా విదేశాల నుంచి మన వాళ్ళు వచ్చే నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఖచ్చితంగా 14 నుంచి 28 రోజులు వారిని క్వారంటైన్లో ఉంచడం, ఆ తర్వాతే బయటికి వదిలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి విదేశాల్లో మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా క్వారంటైన్లో ఉంచడం అనేది ముఖ్యమైన విషయంగా చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి రాబోయే కాలంలో ఏం జరుగుతుంది.